హై ఫ్రెండ్స్, ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు విషయం ఏమనగా, ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఒంగోలులో శకపురుషుని శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు మహానాడు వేడుకలుగా ఎంతో మంది తెలుగు తమ్ముళ్ళంతా కూడా హాజరవుతున్నారు. తెలుగుదేశం కార్యకర్తలు మరియు మాజీ శాసనసభ్యులు, సినీ నటులు ఎంతో మంది ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఈ రోజున ఈ మహానాడు వేదికను ప్రారంభించడం జరిగింది. ఇక విషయానికి వస్తే, శకపురుషుని శత జయంతి వేడుకల సందర్భంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరున అన్నగారి భోజనశాలని హిందూపురం శాసనసభ్యులు నందమూరి నరసింహం, నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారు. పేద ప్రజల పెనిది, తెలుగు ప్రజల గుండె చప్పుడుగా, కోట్లాది మంది అభిమాన నాయకుడిగా, విశ్వవిఖ్యాత నట సారవమ్మ నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి శత జయంతి వేడుకలను ఒంగోలులో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హిందూపురంలో శాసనసభ్యులు నందమూరి నరసింహం బాలకృష్ణ చేతుల మీదుగా అన్నగారి భోజనశాల ఆవిష్కరించబడుతున్నది. ఈ భోజనశాలలో కేవలం 2 రూపాయలకే భోజనాన్ని అందిస్తున్నారు. గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు పెట్టి ఎంతో మంది నిరుపేదలకు 5 రూపాయలకే ఉచిత భోజనాన్ని అందించింది. ఈ రోజున గుంటూరులోను మరియు హిందూపురంలోను నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా 2 రూపాయలకే అన్నగారి భోజనశాలలో భోజన సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఈ రోజున హిందూపురంలో నందమూరి నరసింహం రావటం, అక్కడ అభిమానులంతా కోలాహలంగా ఆయన చేరుకోవటం, ఆయన సగౌరవంగా ఆహ్వానించడం జరిగింది. ఇప్పుడు ఆ దృశ్యాలను పైన మీరు వీక్షిస్తున్నారు. ఈ మహానాడు సందర్భంగా రేపు తారక రాముని శకపురుషుని శత జయంతి సందర్భంగా అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి కూడా మా మహానంది టీవీ శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాము.